స్థిర సుఖమాసనం. నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చుందాం. రిలాక్స్డ్ అండ్ అటెంటివ్. చేసేదేం లేదు, ఉండడమే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి. మూడు పర్యాయాలు లోతుగా గాలిని తీసి విడుస్తాం. అహమస్మి, 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 అహమస్మి. బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి, బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి, బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. అస్మి ఉనికి, అహమస్మి చిత్ సత్, తదేవాహమస్మి తత్ ఏవాహమస్మి. ఐఎమ్ సచ్చిత్, సచ్చితే నేను. యత్ సచ్చిత్ అహమస్మి, యద్ బ్రహ్మ అద్వైతం తత్ ఏవ అహమస్మి. ఏ బ్రహ్మ అద్వయము రెండవది లేనిదో అది ఏ నేను. బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. ప్రతీతమైనవి, ఎపియరెన్స్, మాయాకార్యాలు నేను కాదు అని చెప్పి ఈ బ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలను, అంటే అహమస్మి యొక్క తటస్థ లక్షణాలను తెలియజేస్తున్నారు. సర్వాధారం అహం, సర్వాధారం సర్వవస్తు ప్రకాశం, అహం సర్వవస్తు ప్రకాశం, సర్వాకారం సర్వగం సర్వశూన్యం. సర్వాధారం సర్వవస్తు ప్రకాశం, సర్వాకారం సర్వగం సర్వశూన్యం. నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం, నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం. బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి, సర్వాధారం సర్వవస్తు ప్రకాశం, సర్వాకారం సర్వగం సర్వశూన్యం. నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం. యద్ బ్రహ్మాద్వైతం
తదేవాహమస్మి అహమస్మి అహమస్మి యతో యే బ్రహ్మం సర్వాధారం సర్వమునకు ఆధారం. సర్వవస్తు ప్రకాశం అన్ని పదార్థాలను ప్రకాశింపజేయునదియో సర్వాకారం సర్వరూపమై ఉన్నదో సర్వగం అంతటా వ్యాపించి ఉన్నదో సర్వశూన్యం దాని ఎందైతే ఏదీ లేదో నిత్యము శుద్ధం పరిశుద్ధము నిష్కలం నిరవయవము నిర్వికల్పం వికల్పరహితము. తత్ అటువంటి అద్వైతం బ్రహ్మ అద్వైమైన బ్రహ్మ ఏవా ఆ బ్రహ్మయే అహం నేను అస్మి అయి ఉన్నాను. సర్వాధారం ఒక్కొక్క పదం మీద ఒక 10 సెకండ్లు భావించండి. సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి యద్బ్రహ్మాద్వైతం తత్యేవ అహమస్మి సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి తత్తదేవాహమస్మి బ్రహ్మాహమస్మి అహం బ్రహ్మాస్మి అహమస్మి అహమస్మి. నాలుగు నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తూ యాహమస్మి బ్రహ్మైవాహమస్మి తద్బ్రహ్మ ఏవ అహమస్మి అనే భావనను ముద్రించుకుంటాం, ధ్యానంలో ఉంటాం. ప్రారంభించండి.
సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్ తదేవాహమస్మి. ఏ పరబ్రహ్మము సర్వమునకు ఆధారము. ఏ పరబ్రహ్మము వలన అన్ని వస్తువులు ప్రకాశిస్తున్నాయో, ప్రపంచంలో ఏ రూపము ఆకారము చూచినా అది అంతయు బ్రహ్మము. ఇచ్చట అచ్చట ఇప్పుడు అప్పుడు అనేటటువంటి వ్యత్యాసాలు లేకుండా అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో, అయితే దాని యందు ఏదీ లేదో, ఏది నిత్యము పరిశుద్ధము నిరవయవము వికల్పరహితము, అట్టి అద్వయ రూపమగు పరబ్రహ్మను నేను అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్ తదేవాహమస్మి. అహమస్మి 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 బ్రహ్మాహమస్మి బ్రహ్మయేవ అహమస్మి. 5 నిమిషాల పాటు ఫాస్ట్ బ్రీదింగ్. 1 2 1 2 1 2 1 2 1 ఇన్స్పిరేషన్ 2 ఎక్స్పిరేషన్ 1 ఇన్స్పిరేషన్ 2 ఎక్స్పిరేషన్ 4 నిమిషాలు చేద్దాం. 1 2 1 2 1 2 1 2 1 2 కంటిన్యూ.
ఆత్మ ప్రకాశము వలననే అంతయు ప్రకాశించుచున్నది. ఇప్పుడు మనం ఈ ధ్యానంలో ఉన్నామంటే ఆత్మప్రకాశం, తరగతి చెప్పుకుంటున్నామంటే ఆత్మప్రకాశం. తస్య భాష సర్వమిదం విభాతి, ఆత్మయే సర్వమునకు స్వరూపమై ఉన్నది. ఏ రూపమైనా ఆత్మ మీదే ఆధారపడి ఉన్నది. ఇమాని భూతాని ఇదగం సర్వం యదయమాత్మ, ఇమాని భూతాని ఇదగం సర్వం యత్ అయం ఆత్మ. సర్వాధారం, ఇదిగో ఈ టేబుల్ ఉండాలంటే కిందని భూమి ఆధారం, అలాగే సర్వమునకు ఆధారము ఆశ్రయం. ఏతద్వై ప్రాణానాం ఆయతనం, ఏతద్వై ఇది ఏ ప్రాణానాం ఆయతనం. ఆయతనమన్నా ఆధారమన్నా ఒక్కటే. సర్వ వస్తు ప్రకాశం, అన్నిటినీ ప్రకాశింపచేసేది. అన్ని అనుభవాలు ఆత్మ సన్నిధిలోనే జరుగుతున్నాయి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యతో వాచోహ వాచం కౌ ప్రాణస్య ప్రాణ సర్వ వస్తు ప్రకాశం సర్వాకారం. అన్నీ ఆత్మరూపమే. మత్స్థాని సర్వభూతాని, మత్స్థాని సర్వభూతాని, సర్వభూతములు నాయందే ఉన్నవి. నచహం ఏష్వస్థితః, నేను వానిలో లేను. ఎలా అండి, అన్నీ నాలోనే ఉన్నాయి కానీ నేను దేనిలోనూ లేను. వ్యక్త రూపంగా చూస్తే అన్ని భూతాలు నాలోనే ఉన్నాయి, అవ్యక్తంగా చూస్తే ఈ భూతములన్నీ ప్రతిబింబములు. సర్వగం సర్వశూన్యం, సర్వగం అంతటా వ్యాపించి ఉన్నది. మయా తతం ఇదం జగదవ్యక్తమూర్తినా, ఇదం సర్వం ఈ ప్రపంచమంతా మయా తతం నా చేత వ్యాపించబడి ఉంది. మరి కనపడటం లేదు. అవ్యక్తమూర్తినా, ఇంద్రియాలకు గోచరమయ్యే విధంగా ఉండదురా. నువ్వు మాట్లాడుతున్నావా, అది నేనే. నువ్వు ఈ రూపంలో ఉన్నావా, అది నేనే. మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, సర్వశూన్యం తనకంటే భిన్నమైనది ఏది లేకపోవుటచే సర్వశూన్యం. ఉన్నది ఒక్కటే, ఒక్కటే అన్నప్పుడు తనకు భిన్నంగా ఏదీ లేదు. నచాహం తేష్వస్థితః, నాయందు ఏవీ లేవు. నిత్యం త్రికాల అబాధ్యం, అజో నిత్యః శాశ్వతోయం పురాణం. నహన్యతే హన్యమానే శరీరే, అజః నిత్యః శాశ్వతః అయం ఆత్మా పురాణః. నహన్యతే హన్యమానే శరీరే, ఉపాధికి ఏ విధమైన మార్పులు కలిగినా ఆత్మకు కలుగవు. శుద్ధం నిర్వికల్పం, ఆత్మయందు
ఏ వికారాలు లేవు, అత్యంత శుద్ధం. ఉదాసీనవత్ ఆసీనం, లైక్ ఏ సాక్షి. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం ఏషు కర్మసు. ఈ జీవుల యొక్క కర్మలతో నాకు ఏ విధమైన ఆసక్తి సంబంధము లేదు. సర్వాధారం తస్య భాషా సర్వమిదం విభాతి సర్వవస్తు ప్రకాశం ఇమాని భూతాని ఇదగం సర్వం యత్ అయం ఆత్మా. సర్వాధారం ఏతద్వై ప్రాణానాం ఆయతనం సర్వవస్తు ప్రకాశం శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహవాచం ప్రాణస్య ప్రాణ సర్వాకారం మత్తాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః సర్వగం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా సర్వశూన్యం నచాహం తేష్వవస్థితః నిత్యం అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. శుద్ధం నిర్వికల్పం ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మషు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇటువంటి బ్రహ్మము అద్వయ బ్రహ్మము ఎక్కడో వెతకవలసిన పని లేదు, నేనే అయి ఉన్నాను. బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం. బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి బ్రహ్మాహమస్మి బ్రహ్మాహమస్మి బ్రహ్మాహమస్మి. 2 నిమిషాల పాటు బ్రహ్మాహమస్మి బ్రహ్మాహమస్మి అంటూ ధ్యానం చేస్తాం. బ్రహ్మాహమస్మి.
బ్రహ్మాహమస్మి బ్రహ్మాహమస్మి సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మద్వైతం యత్తదేవాహమస్మి బ్రహ్మాహమస్మి 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 అహమస్మి 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 అహమస్మి. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవాలి. అహమస్మి అహమస్మి అహమస్మి. సోహం సోహం సోహం. స్వస్తి.